నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను షాలిని. విషయానికి వస్తే, సజ్జల గురించి మనం అయితే ఇప్పుడు టాపిక్ తీసుకొస్తున్నాం. దాని గురించి మనం తెలుసుకోవడానికి దుర్గ కుమార్ అయితే ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు, సజ్జలు ఏమేమి చేశాడు, ఎన్ని తప్పులు చేశారు అనేది, జగన్ టైంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేశాడు అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు దుర్గ కుమార్. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే దుర్గ కుమార్ గారు. నమస్తే మా షాలిని, మన వీక్షకులకు నమస్కారం. సజ్జలు చేసిన వ్యాఖ్యలు అయితే మీరు ఎలా స్పందిస్తున్నారు? ఆయన చేసిన తప్పులు కానీ మీరు ఏమంటారు దాని గురించి, సజ్జల గురించి? అది ఇప్పుడు ఆయన ఏమంటారంటే, మేము కనుక తలుసుకుని ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ టీడీపీ ఉండేదే కాదని అని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఆయన మాట్లాడే మాటలకి అర్థమే లేదంటాను. ఆయన చెయ్యిని అకృత్యం లేదు, అఘాయిత్యం లేదు, దారుణం, దాష్టికం అన్నీ చేశాడు. అది ఒక్క తెలుగుదేశం మీద కాదు, ప్రజల మీద కూడా చేశారు వాళ్ళు. వాళ్ళు ఎవరు ప్రజల యొక్క మద్దతు అయితే 151 సీట్లతో గెలిచారు, రావటం రావటమే వాళ్ళు ఎంచుకున్నది. వాళ్ళ ప్రధాన శత్రువు ప్రజలే. ప్రజలకు సంబంధించిన ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టారు. వెరీ మర్నాడే 24 అవర్స్ లోపల 24 గంటల్లో కూల్చమని ఆదేశించాడు, కూల్చేశాడు. ఒక ఆయనకి అద్భుత అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికితే ఏదన్నా ఇది పనిచేస్తా లేదా అని ట్రయల్ వేసుకోవటానికి ఇలా రుద్ది ఆ రాక్షసుడిని తెప్పించి ఈ ఇల్లు కూల్చేసేయమన్నట్టుగా ఆయన కోరుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవడన్నా మంచి పని చేస్తాడు. ఒక కూల్చివేతతో మొదలుపెట్టిన, అంటే ఒక దాష్టికంతో మొదలుపెట్టిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండారంటే అపశృతి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకి ఆ రోజు ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణ నాయుడు గారు. ఇవాళ ఆ రోజు మేము తలుచుకుంటే తెలుగుదేశం అంటే, మీరు ఆఖరికి తెలుగుదేశం ప్రతిపక్ష నాయకుడిని దిగిపోయే 3-4 నెలల ముందర అకారణంగా జైల్లో పెట్టి 52 రోజులు జైల్లో కూడా ఉంచారు. కాబట్టి మీరు తలుచుకోంది ఏముంది, ఎవరిని తలుచుకోకుంటున్నారు? ప్రభుత్వ ఉద్యోగుల్ని చంపారు. మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ప్రజల్ని చంపి వాళ్ళని డోర్ డెలివరీలు చేశారు. పోలీసులను ఉపయోగించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని బెదిరించి వాళ్ళ నామినేషన్లు ఉపసంహరించారు, లేకపోతే అక్రమ కేసులు పెట్టారు, పోటీ చేసిన వాళ్ళ మీద దాడులు చేశారు, ప్రతిపక్షాలకు చెందిన ఏజెంట్ల మీద ఆఖరి ఎన్నికల్లో కూడా విపరీతమైన దౌర్జన్యాలు చేసి నరుక్కుటం ఇవన్నీ చేశారు. ఈవీఎంలు పగలగొట్టారు, ఈవీఎంలు కూడా పగలగొట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నాడు, వెళ్ళి ఆయన పరామర్శించినప్పుడు కూడా. ఈ విధంగా తర్వాత కౌంటింగ్ రోజు ముందు ఏజెంట్లని పంపించడం కోసం ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు వెళ్ళి ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాల్లో మీరు వాళ్ళు చెప్పే నియమాలు నిబంధనలు మీరు వినొద్దు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అవతల వాళ్ళకి ఓట్లు పడినా సరే అవి మన అకౌంట్లోకి వచ్చేలాగా మీరు పోరాటం చేయాలి, వాళ్ళతో మీరు వాదనన్నా చేయండి, దౌర్జన్యమన్నా చేయండి. మనం ఎప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి గెలిచింది లేదు, మనం ఎప్పుడు అపశృతి మార్గంలోనే వెళ్ళి గెలిచాము. కాబట్టి ఈసారి కూడా ఈ కౌంటింగ్లో మీరు అందరూ పోరాటం చేసి మన గెలుపుకి మీరు కృషి చేయాలి. అలాంటి వాళ్ళే రండి, గవర్నమెంట్ అధికారులు చెప్పి ఎన్ని నిబంధనలు వింటామనే వాళ్ళు అసలు బయటకు వెళ్ళిపోమని చెప్పాడు. నేను మీకు గైడ్ చేస్తాను ఎలా చేయాలో అని. రేపు మనం గెలవబోతున్నాము, మీరందరూ కూడా ఈ విధంగా అనుసరించాలని చెప్పాడు. అట్లా తర్వాత కాదంబరి జట్లు అని ఆమెను కూడా అక్రమంగా తీసుకొచ్చిన కేసులో కూడా 3 IPS అధికారులు సజ్జల రామకృష్ణ నాయుడు గారి పేరు చెబుతున్నారు. ఆయన చెబితేనే మేము తీసుకొచ్చాము, ఆమెను అక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి ఇబ్రాహీంపట్నంలో అక్రమ నిర్బంధం చేసి వాళ్ళ మీద దాష్టికాలు దౌర్జన్యాలు చేసి ఫోర్జరీ కేసులు పెట్టి వాళ్ళని కేసులు అక్కడ పెట్టిన కేసులు బొంబాయిలో కూడా ఉపసంహరించేలాగా, తర్వాత వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లని ఫ్రీజ్ చేయటం కానీ వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్లు ఇతర గ్యాడ్జెట్స్ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాగేసుకోవటం కానీ వాళ్ళకి కనీస వస్తువులు కూడా కల్పించకుండా వేధించడం, మానసికంగా క్షోభ పెట్టడం ఇవన్నీ మేము చేయలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబితేనే చేశామని. అట్లా గతంలో వాళ్ళ సొంత మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా దాష్టికాలు చేశారు వాళ్ళే చెప్పారు. తర్వాత ఈ ఓటమికి కూడా కారణం ఆయనేనని చెప్పారు, ఆయన ఆ పదం నుంచి కూడా తీశారు. నిజానికి అసలు ఆయన ఇవాళ నిజంగా కనుక ఆయనకి సిగ్గు ఎగ్గు ఉంటే అసలు నిజానికి ఈ మాటలు కూడా ఇక మాట్లాడకూడదు. ఎందుకంటే ఎక్కడైతే పరాభవం జరిగిందో ఇక ఆ పరాభవం జరిగిన ఇంటికి ఎవడు వెళ్ళడు,
అంతే కదా. అంత పరాపం చేసిన తర్వాత ఇంకా వచ్చి మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడంటే ఇక దాన్ని బట్టి ఆయన ఇది ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన తలుచుకుంటే తెలుగుదేశాన్ని ఉంచేవాళ్ళం కాదంటే మాట్లాడుతున్నాడు కదా. గతంలో అనేక సార్లు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండి కూడా నిలబడింది, రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఉంది. అట్లాగే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినప్పుడల్లా కనుక అయిపోతే ఇవాళ వాళ్ళు తలుచుకుంటే కూడా వీళ్ళు కూడా ఉండరు కదా. కానీ అట్లాంటి పని వాళ్ళు చేయట్లేదు కదా. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు గతంలో ఐపీఎస్ అధికారులను ఈయన పిలిపించుకునేవాడు, మరి ఏ హోదాలో పిలిపించుకునేవాడో అది ఆయనకే తెలియాలి. మరి ఇవాళ పిలిపించుకోమని చెప్పండి, ఇవాళ రారు కదా. ఇవాళ మరి తెలుగుదేశం చేయదలుచుకుంటే వీళ్ళని కూడా ఆ రోజున దాడులు చేసినట్టు వీళ్ళ కార్యాలయాల మీద దాడులు చేసి వీళ్ళ అధికారు అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళని కూడా గాయపరచవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ చేయట్లేదు కదా. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటం అంటే దిగిపోయిన తర్వాత కూడా ఇప్పటికి ఆయన తెలుగుదేశం కార్యాలయం మీద జరిగిన దాడిలో ముందస్తు బెయిల్కి వెళ్ళి హైకోర్టు నుంచి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంకా దానికి సంబంధించిన ప్రధాన విచారణ 25 తారీఖు ఈ నెల జరుగుతుంది. అప్పుడు ఈ ముందస్తు బెయిల్ ఉంచుతారా తీసేస్తారా కూడా తెలియదు. ఇంకా అనేక కేసులు బయటకు రావాల్సి ఉంది. ప్రభుత్వం అన్ని మధ్య జరిగిన ప్రకృతి వైపరీత్యాలు ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఈ సమీక్షల్లో ఉంది. ఈ కేసులన్నీ కనుక బయటకు వచ్చినాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితే డ్రమ్స్లో ఉంటుంది, చాలా గందరగోళం అవుతుంది. అలాంటప్పుడు ఇంకా ఆయన ప్రతిపక్షాలను ఏదో చేస్తానని బెదిరించడం, అట్లాంటి బెదిరింపులు తెలుగుదేశం లాంటి ఒక పెద్ద పార్టీ జంకుతుంది అనుకోవటం ఆయన భ్రమలే తప్ప ఎవ్వడం ఏం చేయలేడు. ఇప్పుడు ఆయన ఒక బ్యాక్సమ్ విలేజ్లో పుట్టి పెరగొచ్చు ఎర్రగుంట్ల దగ్గర, కానీ అంతకన్నా ఫ్యాక్షనిస్టులు తెలుగుదేశంలో కూడా ఉన్నారు. ఆయన గతంలో వైఎస్ఆర్సిపిలో ఉన్నప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు చెందిన చాలామంది నాయకులు ఈయన చేస్తున్న అకృత్యాల మీద అఘాయిత్యాల మీద కూడా వాళ్ళు అప్పుడే వాళ్ళు ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా ఈయన మీద విమర్శలు చేశారు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల ముందు కూడా అనేక అవాకులు చవాకులు పేలి ఆయన అభాస్పాలయ్యాడు. కౌంటింగ్ జరిగే రోజు ముందు రోజు ఆయన దౌర్జన్యం చేయమని ప్రోత్సహించాడు కార్యకర్తలు. అన్ని రికార్డులు ఉన్నాయి. ఇవాళ దాని మీద సుమోటోగా అసలు కేసే పెట్టాలి, అసలు ఎలక్షన్ కమిషనే పెట్టాలి, సెంట్రల్ ఎలక్షన్ కమిషను. ఎలక్షన్ అంటే కౌంటింగ్ ప్రాసెస్ని ఇది ఆటంకం కలిగించడానికి అక్కడ వాటిని పగలగొట్టడానికి కూడా ఆయన ఈవీఎంలను ప్రోత్సహించాడు. మీరు వెళ్ళి దౌర్జన్యకరంగా ప్రవర్తించండి, మీరు తగ్గొద్దు, నిబంధనలు పాటించొద్దు అని. అది ఇతర పార్టీలు ఉండవని అనుకోవటం భ్రమ. ఇంతకన్నా నియంత్రణ టైంలో కూడా ప్రతిపక్షాలు బతికి బట్టగట్టగలిగినాయి. మరి వాళ్ళ ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పార్టీ ఉనికి ఏంటనేది ఆయనే ప్రశ్నించుకోవాలి. అవును, అది కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు కదా. ప్రజల్ని మోసం చేసి చేయటం తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే ఆయన ప్రజలకి అలవి కాని హామీలన్నీ ఇచ్చి మోసం చేసి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కింద సార్ చేసింది అదే. మద్యపాన నిషేధం వాళ్ళకి కూడా కొనసాగుతుంది కదా, ఆయన దిగే నాటికి కూడా అది కూడా చాలా నాశనకం మద్యాన్ని అతి ధరలకు అమ్ముతున్నారు. అనేక మంది చచ్చిపోయారు, ఆడబిడ్డలు పసుపు తాళ్ళు తెగిపోయినాయి, అయినా కానీ ఆయన వాటి గురించి పట్టించుకోలేదు. అందుకే కదా ఇప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని 111కి తీసుకొచ్చారంటేనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాదారు తను ఎంత గొప్పతనంగా పని జరిగింది అనేది అదే చెబుతుంది, తెలిసేస్తుంది. అదే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. శాలిని మన వీక్షకులు కూడా.